చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ ఒకసారి చూసేద్దాం. సర్వీస్ చూడండి, కంటెంట్ ఫ్రేమ్ అన్నమాట ఇది, బ్యానర్ ఫ్రేమ్, అప్లికేషన్ నావిగేటర్, నావిగేషన్ బార్, అప్లికేషన్ నావిగేషన్ మెను, అప్లికేషన్ నావిగేషన్ సర్చ్, ఫేవరెట్స్, హిస్టరీ, గ్లోబల్ సర్చ్ చూడండి, గ్లోబల్ సర్చ్, అప్లికేషన్స్, మాడ్యూల్స్, నెక్స్ట్ మాడ్యూల్స్, ఇన్స్టాన్స్ లోగో, ఇన్స్టాన్స్ నేమ్, యూజర్ ప్రొఫైల్, ఇంపన్షియేట్ యూజర్, ఇది ఇంకా చెప్పలేదు చెప్తాను, ఓకే ఇప్పుడు చెప్పుకుంటాం. యూజర్ ఇంపన్షియేట్ యూజర్, సో సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్, ఇది చెప్పలేదు. ఇది వచ్చేసి ఇదని సపోర్ట్ చాట్ గురించి, హెల్ప్ ఐకాన్, లిస్ట్ ఈ విధంగా ఉంటుంది, ఫామ్ ఈ విధంగా ఉంటుంది, ఓకే. హ్యాంబర్గర్ మెను, ఫీల్డ్ అండ్ కాలమ్, ఫామ్ సెక్షన్స్, ఫామ్ హెడర్, బటన్స్, అటాచ్మెంట్స్, ఫామ్ కాంటెక్స్ట్ మెను, రిలేటెడ్ లింక్స్, లిస్ట్, లిస్ట్స్, లిస్ట్, ఓకే, రిలేటెడ్ లిస్ట్, వర్క్ నోట్స్, యాక్టివిటీస్, లిస్ట్ హెడర్, లిస్ట్ కాంటెక్స్ట్ మెను, ఓకే, పర్సనలైజ్డ్ లిస్ట్, ఫిల్టర్ ఐకాన్, హ్యామ్ బ్రెడ్ క్రమ్ బార్, ఓకే, లిస్ట్ చాయిస్ యాక్షన్. సో అప్లికేషన్ పిక్కర్, అప్డేట్ సెట్టింగ్ మనం ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కానీ నేను జస్ట్ అప్లికేషన్ స్కోప్ అప్డేట్ సెట్టింగ్, ఓకేనా. నెక్స్ట్ స్లాష్ బకెట్ ఇవన్నీ, ఓకే, మనం ఇవి డిస్కస్ చేసుకున్నాం ఈ రోజు క్లాస్లో. మీకు ఈ డాక్యుమెంట్ త్రూ మెయిల్ పంపిస్తాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి, సో నేను అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నాను, రండి. సో మనం ఇప్పుడు యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతున్నాం, యూజర్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ రండి, ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఆ కరెంట్లో ఆగిన యూజర్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతుంది. మనం ఏ యూజర్ తోటి అయితే లాగిన్ అయ్యామో ఆ యూజర్ ప్రొఫైల్ ఓపెన్. ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంది చూడండి, ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేయండి. వీటిని మనం ఏమంటామంటే యూజర్ ప్రిఫరెన్సెస్ అంటాం. క్లిక్ చేయండి, ఆర్ యూజర్ యూజర్ పర్సనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు, ఓకే. ప్రిఫరెన్సెస్ క్లిక్ చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, డిస్ప్లే ఆప్షన్స్, థీమ్స్, యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్స్, డీబగ్గింగ్, సో వీటికి మళ్ళీ వద్దాం, ఓకేనా. సో థీమ్స్, రెండు రకాల థీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపన్షియేట్ యూజర్ అనమాట. ఇంపన్షియేట్ యూజర్ అంటే మనము వేరే వాళ్ళ అకౌంట్లోకి ఇండైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు మనకు సర్వీస్ డౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దిలీప్ నాకు ఒక ఇష్యూ ఉందని చెప్పాడు. ఏమని చెప్పాడు, నాకు ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ అవ్వట్లేదు అని దిలీప్ టికెట్ ట్రై చేస్తాడు. మనము దిలీప్కి కనెక్ట్ అయ్యి తన క్రెడెన్షియల్స్ తీసుకొని లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఇక్కడ ఇంపన్షియేట్ యూజర్ అని చెప్పేసి ఆ పర్టికులర్ యూజర్కి ఇంపన్షియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అబిల్ ట్యూటర్ అనే యూజర్కి ఇంపన్షియేట్ అవుతున్నాను. సో ఇంపన్షియేట్ యూజర్ మనం సక్సెస్ఫుల్గా అబిల్ ట్యూటర్ యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయింది. చూడండి, వీఆర్ ఇన్ అబిల్ ట్యూటర్స్, అబిల్ ట్యూటర్స్ పేర్ చూడండి, అబిల్ ట్యూటర్కి మనం ఇంపన్షియేట్ అయిపోయింది. ఎట్లా, ఇది ఇంపన్షియేట్ యూజర్. అట్లాగే మీరు ఇంకొక యూజర్కి ఇంపన్షియేట్ చేయాలంటే ఇంపన్షియేట్ అనదర్ యూజర్, లేదు నాకు ఇంపన్షియేషన్ ఏం చేయాలంటే ఏంటి ఇంపన్షియేషన్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎలివేటెడ్ రోల్ అంటారు. సో బేసిక్గా ఏంటంటే మన సర్వీస్ రోల్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక యూజర్ లాగిన్ అయ్యాడనుకోండి, ఆ యూజర్కి ఏమేం రోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా అసైన్ అయిపోతాయి ఇమీడియట్గా లాగిన్ అవ్వగానే. బట్ కొన్ని రోల్స్ ఉంటాయన్నమాట, ఎలివేటెడ్ రోల్స్ అని చెప్పేసి అంటాం. ఆ ఎలివేటెడ్ రోల్స్ యూజర్ లాగిన్ అవ్వగానే అసైన్ అయిపోవు యూజర్కి, మనం మాన్యువల్గా అప్లై చేయాలంట. చూడండి, ఎలివేటెడ్ రోల్ సెక్యూరిటీ అడ్మిన్, మాన్యువల్గా ఇక్కడ అప్డేట్ చేస్తేనే ఆ రోల్ ఈ కరెంట్ లాగిన్ యూజర్కి అప్డేట్ అవుతుంది, అదర్వైజ్ అప్డేట్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే అప్డేట్ చేయట్లేదు, ఓకేనా. నెక్స్ట్ ప్రింటర్ ఫ్రెండ్లీ వర్స్, దీని మీద క్లిక్ చేస్తే మనం ఏమైనా పేజ్ ప్రింట్ చేసుకోవాలంటే అది వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా, ఓకే. ఇది ప్రింటర్ ఫ్రెండ్లీ వర్షన్. నెక్స్ట్ వచ్చేసి లాగౌట్, ఇది లాగౌట్ అవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, సక్సెస్ఫుల్గా లాగ్ అవుతాయి. నేను మళ్ళీ లాగిన్ అవుతాను,
ఓకే, ఇది యూజర్ ప్రిఫరెన్సెస్ గురించి. రండి మనము ఇన్ డీటెయిల్ వెళ్ళిపోదాము. సో దానికంటే ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఫేవరెట్స్లోకి వెళ్ళి ఒక ఫామ్ ఒక లిస్ట్ రెండు ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా రండి. సో ప్రిఫరెన్సెస్ ఫస్ట్ థీమ్స్ కి సంబంధించిన చూద్దాం. మనం ప్రజెంట్ డిఫాల్ట్ థీమ్ లో ఉన్నామండి. లేదు నాకు డార్క్ థీమ్ కావాలంటే డార్క్ థీమ్ మీద సెలెక్ట్ చేసుకో, చేంజ్ అయిపోయింది డార్క్ థీమ్ చేంజ్ అయిపోయింది. మీరు వచ్చే దాని లిస్ట్ కానీ ఫామ్ కానీ రీఫ్రెష్ చేయండి, మీకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఇది డార్క్ థీమ్, ఇది చూడడానికి అంత అంత ఏముండదు అనమాట, చూడడానికి లుక్ అండ్ ఫీల్ బాగుంది. సో నేనైతే చేంజ్ చేసేస్తాను ఇమీడియట్ గా డార్క్ థీమ్ నుంచి డిఫాల్ట్ థీమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ డిఫాల్ట్ థీమ్ చేంజ్ చేశాను అంటే రీఫ్రెష్ చేయండి, మీకు డిఫాల్ట్ థీమ్ కనిపిస్తుంది యాజ్ ఇట్స్ బ్లాక్ కలర్ పై. ఓకే, ఇది థీమ్. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోతుంది. డిస్ప్లే సెట్టింగ్స్ కి వెళ్ళిపోతుంది. రండి. ఆర్గనైజ్ ఫామ్ సెక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్ ఇన్ టాబ్ ఇన్ క్లాసిక్ ఫార్మ్స్. ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ రికార్డ్ కొత్తది కాదు, ఇది ఓపెన్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తాను. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుందంటే ఆర్గనైజ్ ఫామ్ సెక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్ ఉంటే ట్యాబ్డ్ ఇన్ క్లాసిక్ ఫామ్స్. సో మనకి ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లు కానీ ఫామ్స్ కానీ ట్యాబ్స్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్. నాకు అట్లా వద్దు, ఒకదాని కింద ఒకటి కనిపించాలి అనుకుంటే మనకు ఇది తీసేసేయండి, ఈ ఆప్షన్ తీసేసి తీసేస్తాం. ఒకసారి వచ్చి రీఫ్రెష్ చేయండి, మీకు ఇప్పుడు ఫామ్ సెక్షన్స్ ఇవన్నీ ఎలా కనిపిస్తాయి చూడండి. నోట్స్, రిలేటెడ్ రికార్డ్స్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్, ఈ రిలేటెడ్ లిస్ట్ కూడా చూడండి, ఒకదాని కింద ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, ట్యాబ్డ్ ఫామ్స్ తీసేసాను నేను, మళ్ళీ యాస్ సెట్ చేసేసాను. నెక్స్ట్ చూడండి, పుట్ లైన్ బ్రేక్స్ ఇన్ లిస్ట్. ఇది లిస్ట్ గురించి అంట. రండి లిస్ట్ లిస్ట్ గురించి చూద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లైన్కి కొంచెం బ్రేక్ ఉంది చూడండి, కొంచెం కొంచెం స్పేస్ ఉంది, లిటిల్ బిట్ స్పేస్ ఉంది. ఇప్పుడు ఈ పుట్ లైన్ బ్రేక్స్ అనేది నేను తీసేసాను అనుకోండి, మీరు రికార్డ్కి రికార్డ్కి మధ్య ఇంత స్పేస్ ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఆ స్పేస్ అనేది పోతుంది అన్నమాట. చూడండి, అబ్జర్వ్ చేశారండి ఈ డిఫరెన్స్, చిన్న స్మాల్ డిఫరెన్స్ అన్నమాట. అర్థమైందా? మళ్ళీ సెట్ చేస్తాను ఆస్టిస్. అట్లాగే మీరు లిస్ట్ వ్యూలో డేట్ అండ్ టైం ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అని ఉంది డేట్ అండ్ టైం ఫీల్డ్, చూడండి ఏంటి, ఇయరు, మంతు, డేటు, అవర్స్, మినిట్స్, సెకండ్స్. అట్లాగే హోవర్ చేస్తే అగో చూపిస్తుంది. నాకు ఇక్కడ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నాకు ఇయర్ మంత్ డేట్ ఎట్లా వద్దు, వేరే ఫార్మాట్ ఏదైనా కావాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఈ ఫార్మాట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 మినిట్స్ అగోది చూపించాలి, అన్ని చూపించాలి. రండి రీఫ్రెష్ చేయండి, అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ ప్రకారం కనిపిస్తుంది. చూడండి అగో కూడా కనిపిస్తుంది చూడండి డేట్ తో. ఓకే, అది మనం సెలెక్ట్ చేసుకునే ఫార్మాట్, నేను డిఫాల్ట్ సెట్ చేసేస్తాను. అట్లాగే రండి టైం జోన్స్ అంటే ఈ ఈ కరెంట్లో ఆవిడ యూజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన టైం జోన్ సెలెక్ట్ చేస్తు కాన్ఫిగర్ చేసుకోవడానికి. సో బేసిక్గా మనది వచ్చే సండే, ఏంటి మన టైం జోన్ ఐఎస్టి అన్నమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్, లేదా ఆసియా పసిఫిక్, కలకత్తా చెన్నై ఏదో ఉంటుంది అన్నమాట సంథింగ్. ఓకే, అదైతే ఇక్కడ ప్రజెంట్ అయితే లేదు, దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. మేబీ రేపటి క్లాస్లో అది మనకి కవర్ అవుతుంది, అది కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా, బేసిక్ కాన్ఫిగరేషన్స్లో కవర్ అవుతుంది. ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ కెనడా నుంచి అనుకోండి, సో ఇక్కడ కెనడా ఏ టైం జోన్కి రిలేటెడ్ అయితే ఆ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. అట్లా యుఎస్ అయితే యుఎస్ సంబంధించింది, ఇండియా అయితే ఇండియా సంబంధించింది. ప్రస్తుతానికి అయితే మన ఇండియా టైం జోన్ అయితే ఇందులో లేదు, మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సింది తర్వాత చేద్దాం. ఓకే, ఇది టైం జోన్ సెట్ చేసుకోవడానికి. చూడండి కరెంట్ స్టార్ట్ పేజ్ డిఫాల్ట్ ఉంది. సో నేను ఒకసారి ఇది మొత్తం తీసేసి లోడ్ చేస్తుంది పేజ్. మనకి యూజర్ ప్రిఫరెన్సెస్ లో డిఫాల్ట్ పేజ్ పెట్టేశారు, చెప్పేశాను డిఫాల్ట్ పేజ్ అని చెప్పేసి. లేదు నాకు డిఫాల్ట్ పేజ్ వద్దు, మీరు ఏదైనా కస్టమ్ పేజ్ ఉందనుకుంటే కొద్ది సెలెక్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు డాష్ బోర్డ్ కనిపించాలి, నాకు డాష్ బోర్డ్ కనిపించాలి, యూజ్ డాష్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి రండి, ఇప్పుడు యాప్ ఇంజిన్ స్టూడియో కనిపిస్తుంది అన్నమాట. సార్ మళ్ళీ ఇదంతా తీసేసి రీఫ్రెష్ చేయండి, ఇప్పుడు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్కడ యూజర్ ప్రిఫరెన్సెస్ లో
నాకు లాగిన్ అయిన వెంటనే డాష్బోర్డ్ కనిపించాలని చెప్పాను కాబట్టి లోడ్ అవుతుంది చూడండి. ఓకేనా, ఇట్లా కనిపిస్తాను డాష్బోర్డ్. ఏదన్నా డాష్బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డాష్బోర్డ్ ఎవ్రీ టైం మీకు కనిపిస్తుంది. నేను ప్రజెంట్ అయితే ఏం డాష్బోర్డ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు, మళ్ళీ ప్రిఫరెన్సెస్ వెళ్ళిపోతున్నా, డిస్ప్లేలోకి వెళ్ళిపోతున్నాను. సో నేను మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాను, డిఫాల్టే పెట్టేస్తున్నాను డాష్బోర్డ్ దేని. ఓకే చూడండి, షో రిజల్ట్స్ ఫ్రమ్ అదర్ మెను వెన్ ఫిల్టరింగ్ మెను ఐటమ్స్ ఫిల్టర్ చేసినప్పుడు, లైక్ అదర్ మెనూస్ నుంచి ఏమైనా డేటా చూపించుకోవాలనుకుంటే ఇది ఎనేబుల్ అయ్యే ఉంది. ఓకే, షో రిజల్ట్స్ ఫ్రమ్ అదర్ మెనూస్ వెన్ ఫిల్టరింగ్ మెను ఐటమ్స్. చూడండి, మెను ఐటమ్స్ ని ఫిల్టర్ చేస్తుంది సంథింగ్ లైక్ ఆ ఇన్సిడెంట్ అంటాం. సో ఈ ఇన్సిడెంట్ అని కీవర్డ్ ఎక్కడ ఉన్నా కానీ వచ్చేస్తుంది చూడండి, అదర్ అప్లికేషన్స్ ఉంచుకోవాలి దీనికి సంబంధించిన అన్నమాట ఆప్షన్. ఓకే, సో ప్రిఫరెన్సెస్ డిస్ప్లే. నెక్స్ట్ చూడండి, లోడ్ రిలేటెడ్ లిస్ట్ ఇన్ క్లాసిక్ ఫార్మ్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే రిలేటెడ్ లిస్టులు లోడ్ అవ్వాలా వద్దనేది చెప్పేది అనమాట. చూడండి, డిఫాల్ట్గా అయితే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే లోడ్ అవ్వాలి విత్ ద ఫామ్ అని చెప్పాను, లేదు ఆఫ్టర్ ద ఫామ్. ఇప్పుడు మీరు స్మాల్ మిల్లీ సెకండ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ ఫామ్ లోడ్ సెలెక్ట్ చేస్తారు, ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, ఫామ్ లోడ్ అయిన తర్వాత రిలేటెడ్ లిస్ట్ లోడ్ అవుతాయంట. ఇది చూడండి, ఇప్పటికైతే రిలేటెడ్ లిస్ట్ లోడ్ అవ్వలేదు, ఇప్పుడు లోడ్ అవుతుంది చూడండి. ఓకేనా, సో ఇదివరకు విత్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ తో పాటు రిలేటెడ్ లిస్ట్ కూడా లోడ్ అయింది, ఇప్పుడు ఏంటి ఫామ్ లోడ్ అయిపోయిన తర్వాత రిలేటెడ్ లిస్ట్ లోడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు నేను నాకు రిలేటెడ్ లిస్ట్ లోడ్ అవ్వద్దు ఆన్ డిమాండ్, నాకు అవసరం అయితే నేనే లోడ్ చేసుకుంటా అని చెప్తున్నాను. ఓకే, రెండు ఒకసారి చేంజ్ రిక్వెస్ట్ వెళ్దాము, వేరే టేబుల్కి ఏదైనా వెళ్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా, వేరే ఫామ్ పెరుగుతుంది చేంజ్. జస్ట్ ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్ని మీకు తెలియాలంతే అన్నమాట. మనం డే టు డే లైఫ్లో డైలీ ఏం చేయము, వన్ టైం యాక్టివిటీ అంతే. సో చూడండి, ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లోడ్ అవ్వలేదు, ఎందుకు నేను అక్కడ ఆన్ డిమాండ్ పెట్టా కాబట్టి లోడ్ అవ్వదు. ఇప్పుడు నేను లోడ్ రిలేటెడ్ లిస్ట్ అంటేనే లోడ్ అవుతుంది రిలేటెడ్ లిస్ట్, అదర్వైజ్ లోడ్ అవ్వవు. అర్థమైందా? ఇది ఆన్ లోడ్ ఆప్షన్, ఆన్ లోడ్ రిలేటెడ్ లిస్ట్ ఆప్షన్. మళ్ళీ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను, డిస్ప్లేకి వెళ్తున్నాను, నేను యాస్టేజ్ విత్ ఫామ్ ఏ పెట్టేస్తాను. ఓకే, ఇది వచ్చేసండి యూస్ కంపాక్ట్ స్పేసింగ్ మోడ్, షో హెల్ప్ టిప్స్ ఆన్ ఫార్మ్స్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే హెల్ప్ టిప్స్ కనిపిస్తాయి అనమాట. హాల్వేజ్ షో టాప్ నావిగేషన్, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, 1 మినిట్, యూస్ కంపాక్ట్ స్పేసింగ్ మోడ్ అండి, ఇది ఎనేబుల్ చేస్తాం. ఒకసారి లిస్ట్లోకి వచ్చేసేయండి, రీఫ్రెష్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్పేస్ అనేది కొంచెం పెరిగింది చూడండి, లైక్ స్మాల్ స్మాల్ డిఫరెన్స్ అండి. ఓకే, ఇది తీసేస్తాను. సో చూడండి, షో హెల్ప్ టిప్స్ ఆన్ ఫార్మ్స్ అండి, ఫామ్లో మనకి హెల్ప్ టిప్స్ కనిపించాలి అంటే అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇట్లా కనిపిస్తుంది, నెంబర్ కాలర్ ఇవన్నీ హెల్ప్ హెల్ప్ టిప్స్ అన్నమాట. ఓకేనా, ఏమైనా హెల్ప్ టిప్స్ ఉంటే ఇట్లా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇది తీసేస్తాను, ఆల్వేస్ షో టాప్ నావిగేషన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బ్యానర్ ఫ్రేమ్ ఉంది కదండి, ఆల్వేస్ ఫేవరెట్స్ హిస్టరీ, మనం ఈ పేజ్లో కనిపిస్తుందా? కనిపించట్లేదు. నాకు ఏ పేజ్ ఓపెన్ చేసినా కానీ నాకు ఆ బ్యానర్ ఫ్రేమ్ కనిపించాలంటే ఆల్వేస్ షో టాప్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రండి రీఫ్రెష్ చేయండి. ఎస్, ఏమైంది? బ్యానర్ కనిపిస్తుందా లేదా? ఇట్లా ఇది ఆప్షన్, ఆల్వేస్ షో టాప్ నావిగేషన్. నెక్స్ట్, షో ఎబిలిటీ టు క్విక్ ఎడిట్ ఫేవరెట్స్ అంట. సో ఇది ఆల్రెడీ సెలెక్ట్, జస్ట్ క్విక్ ఎడిట్ అంటే మామూలుగా లిస్ట్ వ్యూ నుంచి ఏమైనా ఎడిట్ చేస్తామంటే ఈ విధంగా. ఓకే, ఇట్లా. సో ఇక్కడ ఇవి డిస్ప్లేకి సంబంధించిన యూజర్ ప్రిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్సెసబిలిటీ. ఇందులో ఏంటంటే లైక్ మనకి రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ సంబంధించింది, షో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ అండ్ ఫార్మ్స్, ఫార్మ్స్ లో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ అండ్ ఫార్మ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ డేట్ అండ్ టైం ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. ఎస్, ఇక్కడ ఉంది చూడండి డేట్ అండ్ టైం ఫీల్డ్. నార్మల్గా ఎలా ఉంది,
ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా, షో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ అండ్ ఫార్మ్స్ అని చెప్పి. ఒకసారి ఆ డేట్ అండ్ టైం ఫీల్డ్ చూడండి ఏ విధంగా కనిపిస్తుంది, ఇట్లా ఫార్మాట్స్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? మనకు అది అలా ఏం అవసరం లేదు, తీసేస్తాం. ఇది మామూలుగా వచ్చేసి రీప్లేస్ కలర్స్ విత్ ప్యాటర్న్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్, మనకి రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అనమాట. ఓకే, ఎనేబుల్ డేటా టేబుల్ ఫర్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్, ఇవన్నీ లైక్ రిపోర్టింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డీబగ్గింగ్. ఇవి డీబగ్గింగ్ కా మనకి సర్వీస్ నౌలోనే టెస్టింగ్ టెస్ట్ కేసెస్ ఆటోమేటెడ్ టెస్ట్ అండ్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది అనమాట. దానికి సంబంధించింది మనం ఏదైనా స్క్రిప్ట్ని డీబగ్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ డీబగ్గింగ్ అనమాట. ఓకే, ఇది డీబగ్గింగ్ రిలేటెడ్ ఆప్షన్స్. నెక్స్ట్ చూడండి నోటిఫికేషన్స్. మనకి ఏమేమి నోటిఫికేషన్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి, కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్కి ఏమేమి నోటిఫికేషన్స్ ఎనేబుల్ ఉన్నాయి, సో వాటి గురించి డిస్కస్ చేసుకోవాలంటే అయితే నోటిఫికేషన్స్. ఇవి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఆప్షన్స్, షో బ్యానర్స్, షో బ్యాచ్ కౌంట్ ఇదన్నమాట. సో నావిగేషన్ టోస్ట్ బ్యానర్ లొకేషన్ టాప్ రైట్, టాప్ రైట్. ఓకే, లైక్ ఇవి నోటిఫికేషన్ రిలేటెడ్ ఆప్షన్స్. సో ఈ యూజర్ ప్రిఫరెన్సెస్లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను. యూజర్ ప్రిఫరెన్సెస్లో ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను. సో నేను క్లాస్ అయితే ఇక్కడతో స్టార్ట్ చేసేస్తున్నాను. రేపటి క్లాస్లో వచ్చేసి మనం ఏం చెప్తాం. చూడండి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. రేపటి క్లాస్లో వచ్చేసి UI 16 గురించి చెప్పుకోవాలి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకోవాలి, బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఇఫ్ యూ హ్యావ్ టైం సో ఐటీఎస్ఎం స్టార్ట్. రేపు సండే అండి, సో రేపు సండే రోజు కూడా క్లాస్ ఉంది. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఎందుకంటే మనం జస్ట్ వెన్స్డే రోజు కదా మనం స్టార్ట్ అయింది, 4 క్లాసెస్ కదా. సో ఈ క్లాస్ చెప్పుకుందాము, నెక్స్ట్ సాటర్డే సండే హాలిడేస్ అండి, నాకు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఎస్, ఏమైనా క్వరీస్ ఉంటారు అని చెప్తాను. ఇప్పుడు మనం థియరీ పార్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి దట్ టు స్టార్టింగ్ క్లాస్ కాబట్టి 7 వరకే నేను చెప్తున్నాను క్లాస్. ఫర్దర్ క్లాసెస్లో 7:20 వరకు ఉంటుందండి. ఓకేనా? సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటారు అని చెప్తాను. అందరికి డైలీ క్లాస్ వీడియోస్ క్లాస్ నోట్స్ వస్తున్నాయండి. దిలీప్, పద్మ, సౌజన్య, శ్రీకాంత్ వస్తున్నాయండి. ఓకే వస్తున్నాయండి. ఓకే 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 సో ఓకే అండి, ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను, లేదంటే డిస్కౌంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సో క్లాస్ అయితే అండి ఎగ్జాక్ట్గా 6 AM కి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు లాగిన్ ఎగ్జాక్ట్లీ అట్ 6 AM. ఓకే, లేట్ చేయకుండా. సో ఈరోజు ఆల్మోస్ట్ 5 మినిట్స్ లేట్గా క్లాస్ స్టార్ట్ చేస్తుంది. మీరు అంత ఎర్లీగా క్లాస్ జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి.